చపాతీ చేసిన, మిగిలిపోయిన చపాతీ అయినా పర్లా, నిన్నటిది ఫ్రిడ్జ్లో దాపెట్టుకొని ఇప్పుడు బయటికి తీసి మధ్యాహ్నం పూట వేసుకోవచ్చు. ఎంతమంది జనం ఉంటే అన్ని ఎగ్గులు, నేను 2 ఎగ్గులు ఉప్పు కారం అన్నీ వేసి అన్ని మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో ఉన్న వీకెండ్ వెజిటేబుల్స్లో ఏది కావాలి పడితే అది అన్నీ ఉపయోగపడతాయి. అన్ని చిన్న మొక్కలు వేసి బాగా మన గిలగొట్టి చపాతి మీద పోయాలి. ఎంతలా అంటే చపాతీ కనపడకుండా మునిగిపోవాలి, అంతలా పోయాలి. 2 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోద్ది మీకు. లంచ్కైనా డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా మామూలు టేస్ట్ ఉండదు. ఏ నూనె ఉంటే ఆ నూనె, నేనైతే సన్ఫ్లవరే పోసిన, కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె, ఆవ నూనె ఉంటే ఏ నూనె, నువ్వుల నూనె లేకపోతే నెయ్యి ఏది ఉంటే అది, రెండు పక్కల హడావిడి లేకుండా సిమ్లో బాగా కాలేదాకా కలుచుకోండి. ఈజీగా చిన్నపిల్లలకు కూడా నేర్పడేయండి, సుఖపడండి. చూడండి ఎట్ట కాల్చిందో, కాలిందో, కాలిందని నిర్ధారించాక తీసుకెళ్ళి ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా పైన మిగిలిపోయిన కూరలు ఏమైనా స్టఫ్ చేసుకోవచ్చు. చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు ఏదైనా, నేనేం స్టఫ్ చేయలేదు, అట్లే మడత పెట్టినా. బోయబ్బా ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలు కడుపు నిండిపోద్ది. బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు.